పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. జియమ్మ వలస మండలం పెదమేరంగి ప్రధాన రహదారిపై ఏనుగులు హల్చల్ చేశాయి. ఏనుగులు రోడ్డుపై రావడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. కొద్దిసేపు వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత ఏనుగులు పొలాల్లోకి వెళ్లిపోయాయి. ఏనుగులు పంటని నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏనుగులు పంట పొలాన్ని నాశనం చేస్తున్నాయి, అధికారులు పట్టించుకోవాలంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. వాటిని తరిమి కొట్టడం తమకు సాధ్యపడట్లేదంటూ చెప్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, కృపా, పార్వతీపురం మన్యం జిల్లాలో గత కొన్నేళ్ళుగా కూడా ఏనుగులు అయితే టెస్ట్ వేసి అక్కడైతే కల తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల అయితే పంట పొలాలు అయితే ధ్వంసపోతున్నాయి, కొన్ని చోట్ల అయితే ప్రాణహాని ఉందనేసి అక్కడ స్థానికులు అయితే తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ఏనుగులు అయితే అక్కడ స్థానికులు అయితే కనిపించలేదు, కానీ ఉన్న ఫలంగా ఈ రోజు ఉదయం అయితే ఏదైతే జియమ్ వలస మండలం పెదమేరంగి జంక్షన్ వద్ద అయితే ప్రత్యక్షమయ్యి అక్కడ ప్రధాన రహదారిపై తచ్చాడుతూ కలిదిరుతూ స్థానికులు అయితే భయభ్రాంతులు చేశాయి. ఈ నేపథ్యంలో అక్కడైతే అక్కడ అటు బొమ్మలక్ష్మీపురం వెళ్లే వాహనాలు రాకపోవాలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాసేపు అక్కడ ఉన్న ఏనుగులు పంట పొలాలపై పడ్డాయి. అక్కడ నుంచి ప్రస్తుతం అయితే వరి చేలు అయితే అక్కడ పంట పొలాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పంట పొలాలు ఎంత ఎక్కడ దెబ్బతింటాయనైతే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్ళు కూడా ఈ ప్రాంతంలో అయితే ఏనుగులు అయితే సంచరిస్తూ ఉన్నాయి. అయితే అటవీ శాఖ అధికారులు ఈ ఎన్నిసార్లు చెప్పినా సరే వాటిని అయితే పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే కొంత గతంలో ఈ ఏనుగుల బారిన పడే సుమారు 11 మంది అయితే కూడా చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. వారికి నష్టపరిహారం చెల్లించి చేసుకుంటున్నారు తప్ప ఏనుగుల్ని వాటి వైపు ఒడిశా సైడ్ పంపించే ఏర్పాటు అయితే చేయట్లేదని అయితే రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ఏనుగుల నుంచి తమను రక్షించాలని అయితే స్థానికులు కోరుకుంటున్నారు. రైట్ నాయుడు.